ఎందుకు 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 రౌండ్ రౌండ్ చేయకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే పొద్దుటూరులో మనం ఒక కౌన్సిల్ లో కూర్చొని డిస్కస్ చేస్తా ఉంటే, ఎందుకంటే ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం, ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కావాలి, ఎలా పరిష్కరించాలని చర్చించే వేదికనే ఈ కౌన్సిల్. ఇలాంటి కౌన్సిల్లో కేవలం ఈ మీడియా లేకుండా అక్కడ సమావేశం నిర్వహించడం అంటే దానివల్ల ఉపయోగం ఏంటనేది ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలా. ఎందుకంటే ఈరోజు కౌన్సిల్లో ఏం మాట్లాడామనేది తెలియదు. ఒత్తుకుంటున్నాం, పొద్దుటూరు ప్రజల కోసం పనిచేస్తున్నాం, గత 3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తానన్న ప్రజా సమస్యల మీద అధికారులు పట్టించుకోవట్లేదు. ఒక సైడ్ అధికారులు పట్టించుకోవట్లేదు, ఒక సైడ్ ప్రజలు మీరు ఏం చేస్తున్నారా, కౌన్సిలర్గా ఈ సమస్యలు తీర్చినారా లేదా అని చెప్పేసి ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. మేము కౌన్సిల్లో ప్రశ్నిస్తే ఇక్కడ మీడియానే లేకుండా చేస్తే ఇప్పుడు మేము కౌన్సిల్కి వెళ్ళి ఏం లాభం, ఏం ఉపయోగం? మేము కౌన్సిల్కి వెళ్ళి సమస్యలు తెలియజేస్తాం, అయ్యా ఈ సమస్య ఉంది, ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారు, మా వార్డుల్లో ఈ సమస్య ఉంది, పొద్దుటూరు ప్రజలకు ఈ సమస్య ఉందని మేము తెలియజేస్తాం. అలా తెలియజేస్తా ఉంటే అక్కడ పరిష్కారం కానప్పుడు మేమేం చేయాలా? కనీసం అక్కడ మీడియాలో ఉంటే ప్రజలకు తెలుస్తుంది ఏమని, రే ఫలానా కౌన్సిలర్ ఫలానా వార్డు గురించి, పొద్దుటూరు పట్టణం గురించి, ఆ రోడ్డు గురించి కానీ, కాలువ డ్రైనేజ్ కానీ, ఇంకొక వేరే సమస్యలు కానీ, అక్రమ కట్టడాలు కానీ, ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా మేము కౌన్సిల్లో ప్రశ్నిస్తా ఉంటే మీడియా ఉంటే మీడియా ద్వారా ప్రజలకు తెలుస్తారు. మేము ఇక్కడ ప్రశ్నిస్తూ ఉంటాం ఒకవైపు, వాళ్ళు బేకాదర్ చేస్తూ దాన్ని పట్టించుకోకుండా ఈరోజు మీడియా మీద ఆక్షలు తెలియజేసి ఈయన మీడియాకు ఇలా కౌన్సిలర్లకు చేతులు కట్టేయడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నూతనంగా వచ్చిన కమిషనర్ గారికి అడిగినాం, సార్ ఎందుకు సార్ మీడియా లేదంటే నాకు తెలియదు, చైర్పర్సన్ అడగాలన్నారు. ఏం సార్ ఏదైనా ప్రొవిజన్ ఉందా దీంట్లో, ఎందుకు మీరు రానివ్వట్లేదంటే ఆ ప్రొవిజన్ మాకు తెలియదు, 5 నిమిషాల్లో చెప్తామన్నారు. తర్వాత డిస్కషన్లో పోతే పెట్టాలని ప్రొవిజన్ లేదు, పెట్టకూడదని ప్రొవిజన్ లేదని చెప్పి చెప్పారు. మాజీ ఫ్లోర్ లీడర్ గారు మురళీధర్ రెడ్డి గారు కూడా అడిగారు, ఇలా ఏదైనా చేసేట్లయితే, ఇలా ఏదైనా ఆంక్షలు పెట్టయితే ముందే చెప్పండి, మేము కూడా దాన్ని ఏదో దాంట్లో ఆల్టర్నేట్ చూసుకొని మేము కూడా దాన్ని వెసులుబాటు చేసుకొని మీడియాని వస్తానా లేదు, ఒకవేళ హలో లేదంటే దాన్ని ఏదన్నా వెసులుబాటు చేసుకొని మీడియాని తెచ్చుకుంటామని చెప్పి ఈరోజు జరగడం జరిగింది. అందుకనే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీడియాలో చేయాలంటే మేము ఈరోజు వాకౌట్ చేసినాము, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. పొద్దుటూరు ప్రజల కోసమే ఈరోజు నా రాజకీయ జీవితం నడుస్తుంది. నేను వాటి ప్రజలకు కానీ, అలాగే
పొద్దుటూరు పట్టణ ప్రజలకు కానీ లేను. ఆ సమస్యలు మీద తెలియజేయడానికి మేమందరం ఉన్నాము. ఈరోజు ఈ మీడియాను అరికట్టడం చాలా దారుణం అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ గమనించాలని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాను. జై జగన్. నవంబర్ నెలలో జరిగిన సాధారణ సమావేశానికి హాజరవ్వడం జరిగింది. ఆ సమావేశంలో అక్రమ కట్టడాల గురించి ప్రశ్నించడం జరిగింది. అప్పుడు జరిగిన వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే ఏసీపీ గారు మునిరత్నం గారు ఏం చెప్పారంటే, నేను చేసి చూపిస్తా, అక్రమ కట్టడాలు లేకుండా చేశానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ మాట చెప్పిన తర్వాత అక్రమ కట్టడాలు 1 ఫ్లోర్ 2 ఫ్లోర్స్ కూడా ఇప్పుడు పని పూర్తి కావస్తా ఉంది. ఇదంతా మేము ప్రశ్నిస్తాము. ఏసీపీ కానీ టౌన్ ప్లానింగ్ వ్యవస్థ కానీ పని చేయట్లేదు. మున్సిపల్ స్థలాలు కబ్జాలైనా పట్టించుకోవట్లేదు. కావాలంటే చూద్దాం పదండి. ఎందుకంటే ఇక్కడ శ్రీరాములపేటలో సెట్ బ్యాక్స్ లేకుండా మున్సిపాలిటీ స్థలంలో కబ్జా చేస్తా ఉన్నారు. మేము దీన్ని ప్రశ్నిస్తే చేసి చూపిస్తామన్నాడు. మేము చేసి చూపిస్తామంటే ఏమనుకున్నామంటే ఆయన ఏదో ఆపుతాడేమో అనుకున్నాం. బిల్డింగ్ పూర్తి కట్టి చూపించేటట్టు ఉన్నాడు ఏసీపీ గారు. అందుకనే తెలియజేస్తున్నాం. ఇలా ప్రశ్నిస్తే అనేక వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం ఉండదు. ఈరోజు మేము కౌన్సిల్లో మీడియా లేని ఏం చేయాలా? మీడియా లేకుండా మేము పోతే ఏమంటారు జనాలు? పోతారు సార్లు ఎలా టైం పాస్ కౌన్సిలర్లు అంటారు. కాదు, ఇలా కాదు. మేము కేవలం ప్రజా సమస్యలు పోరాటం చేయడానికి ఉన్నాము. ఆ సమస్యల దిశగా చేయాలని ఉన్నాము. ప్రొద్దుటూరు భవిష్యత్తు కూడా బాగుండాలా? ఎంక్రోచ్మెంట్స్ ఉండకూడదు ప్రొద్దుటూరులో, అక్రమ కట్టడాలు ఉండకూడదు. మున్సిపల్ స్థలాలు కబ్జా అవుతాయన్నా కూడా పట్టించుకునే దాఖలాలు లేవు ఈ ఏసీపీ కానీ టౌన్ ప్లానింగ్ వ్యవస్థ కానీ. అలాగే ఆడి అనంతపురం వాళ్ళకి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఏంటంటే, గౌరవ కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తున్నాను, ప్రొద్దుటూరులో జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణాలు అరికట్టాలని చెప్పేసి ఇప్పుడు వరకున్న ఈ అక్రమ కట్టడాలు కమిషనర్ గారికి కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కమిషనర్ కొత్త కమిషనర్ కాబట్టి ఆయనకు సమాచారం లేకపోవచ్చు, కానీ ఈరోజు ఆయన ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలా. అలాగే ప్రొద్దుటూరు భవిష్యత్ కాలంలో ట్రాఫిక్ జామ్ లేకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ అక్రమ కట్టడాలు ఉండకూడదు. ఆదిలోనే దాన్ని నివారించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 31 జనవరి కొత్త సంవత్సరము అజెండా, కొత్త కమిషనరు ప్లస్ ఈరోజు కౌన్సిల్ మీటింగు. ఏముంది ఏం లేదు ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో అజెండాలో కొత్త బాడీగలు పెంచేది మొత్తం 33% ప్రతి సంవత్సరం పెంచేది ఆ అజెండా ఇచ్చారు. అజెండా పోయి మార్కెట్ది పెట్టినారు. వాళ్ళ వేలం లేకుండా మార్కెట్ పెట్టింది అది పెట్టినారు. అసలు పోయినాము లోపలికి, పోతే అక్కడ ఏమీ లేదు, ఎవరు కూర్చోలే, మీడియా లేదు. మీడియా ఎందుకు లేదు అని చెప్పి ప్రశ్నిస్తే ఒక్క సమాధానం ఇవ్వడం లే. కమిషనర్ గారు ముందు కూర్చున్నారు. కమిషనర్ గారు మీరు ఫస్ట్ వచ్చారు, మీ ఫస్ట్ మీటింగు, మీకు మీరు లేకుండా మీరు ఫస్ట్ మీటింగ్లోనే మీడియా లేకుండా ఎలా జరుపుతారు మీరు? అంటే చైర్మన్ గారు చెప్పండి, చైర్మన్ గారు వద్దన్నారు. పోలీసు వాళ్ళకి అడిగినాము, పోలీసు వాళ్ళు కమిషనర్ మీద, కమిషనర్ గారు చైర్మన్ మీద. చైర్మన్ గారు వస్తే చైర్మన్ గారు జవాబు చెప్పారు. ఈడ మీడియా వాళ్ళు అందరు బిజీగా ఉన్నారంట. బయట అరుస్తున్నారు మీడియా వాళ్ళు. వాళ్ళకి ఎందుకు లోపల రానియడం లేదు? ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, రాసే వాళ్ళు, పేపర్ మీడియా కూడా ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిజీగా ఉన్నారు, అందుకు రాలేదు అని చెప్పి చైర్మన్ గారు చెప్తారు. బయట మీరు అందరు ఇక్కడ కూర్చొని మీరు ఇక్కడ ఇది చేసుకుంటా అంటే మీ గొంతుకు రైసేది అంటే అక్కడికి వినపడుతుంది, లోపలికి మీ కేకలు అక్కడికి వినపడుతున్నాయి. మీ కేకలు విని అక్కడ అరుస్తున్నారు చూడండి. వాళ్ళు ఎందుకు రానిలా అంటే చైర్మన్ గారు ఒక మాట చెప్పారు. దానికి బదులు మా రెండో వైస్ చైర్మన్ బంగారెడ్డి గారు చెప్తారు, మాట్లాడతారు. అజే మీకాడ జీవో ఉందా లేదా? మేము ఏం మాట్లాడుతున్నాము? ప్రజల సమస్యలు ఏమున్నాయి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏమన్నా తెలియాలి, ఏం గురించి, దేని గురించి జరుగుతుంది, కౌన్సిల్ అనేది ఏం జరుగుతుంది, ప్రజలకు ఎలా తెలుస్తుంది? మీడియా లేకుండా ఆ విధంగా మీడియా లేకుండా జరపడానికి లేదని చెప్పి వచ్చాము. మేము కూడా మీడియా లేనప్పుడు మాకు అవసరం కూడా ఏముంది? అలాంటప్పుడు కౌన్సిల్ హాల్లో ఎందుకు పెట్టడము? ఎవరి ఇళ్ళలో వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పుకుంటే సరిపోదు, లేదంటే ఒక రూమ్ లో కూర్చొని చైర్మన్ చాంబర్లోనే కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పి మనం కూడా బైకాట్ చేసి లేచి వచ్చేసినాము. మీడియాకి మీ సపోర్ట్ గా మేము ఇది చేసినాము. మేము అక్కడ ఎవరికి కూడా మీడియా లేకుండా, మీడియానే మనకు ప్రజల వరకు చేర్పించే, మేము ఏం మాట్లాడదాం, ఏం చేస్తాం అనేది, ఏమన్నా ఉంటే సమస్యలు ఏమన్నా ఉంటే మీడియా త్రూనే ప్రజల వరకు చేద్దాం. అదే మీడియాకి మా ప్రజలకి మాకు కనెక్షన్ తెంచేస్తే మీ మీడియాకి, మేము ఏ విధంగా మనము
ప్రజల వరకు మా సమస్యలు, మా ప్రజల సమస్యలు కానీ, మా వార్డు సమస్యలు కానీ, మా ఊరి సమస్యలు కానీ ఏ విధంగా మనం చేర్చాలి. ముఖ్యంగా గత వారం 10 రోజుల నుంచి జరిగే పరిణామాలను చూసి మా అసమ్మతి నేతలను కట్టడి చేసేదానికి మేము ఏం మాట్లాడతాం మీటింగ్లో, ఏ విధంగా మున్సిపల్ సమావేశంలో వాళ్ళు మాట్లాడేదాన్ని ఢీ కొడతామనే దాని మీద మిమ్మల్ని పత్రికలను, పత్రికా విలేకరులను, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళను లోపలికి రాకోకుండా ఈరోజు మున్సిపల్ చైర్మన్ గారు హలో లేదు ప్రస్తుతం చెప్పినారు. ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే ఏసీపీ మునిరత్నం అని ఉన్నాడు ఆయన, ఆయన నాన్ ఫోకల్. గతంలో ఆయన ఏసీపీ ట్రాప్ అయి సస్పెండ్ అయి మళ్ళీ ఇప్పుడు పొద్దుటూరుకు వచ్చినాడు. అతనికి ఉద్యోగం ఏది? ఆఫీసులో కూర్చుండే ఉద్యోగం ఇవాళ. ఈరోజు అతనికి పర్మిషన్లకు, కన్స్ట్రక్షన్లకు అతను హెడ్ చేసినారు. ఏ బిల్డింగ్ కట్టాలన్నా అతని దగ్గరికి పోవాలా. ఇప్పుడు భారతాల్ ఉంది, భారతాల్ 33 సెంట్లు గవర్నమెంట్ స్థలం చేసిన దానికి ఎట్టేశారయ్యా పర్మిషన్? 33 సెంట్లు ఎట్టేశారు దానికి. ఎవరన్నా చిన్నోడు ఇంటి పనికి పోవాలంటే ఆ పేపర్ లేదు, ఈ పేపర్ లేదు, నాయన ఉండాడా కొడుకు ఉండాడా అంటాడు. భారతాల్ డాక్యుమెంట్లు ఏముంది? భారతాల్ అంట, తండ్రి ఎవరంటే భారత్. ఏమయ్యా ఇంత అన్యాయం? మున్సిపాలిటీ అధికారులు కళ్ళు లేవా? అతను ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇస్తాడు. అతనికి అస్సలు ఆ సీటే అనర్హుడు. కమిషనర్ గారిని అడిగితే నువ్వు సీనియర్ కౌన్సిలర్ కదా, నీకు తెలియదా అంటాడు. అతనికి అసలు ఇవ్వద్దు పవర్. ఏం చేయాలా, ఏం మాట్లాడాలా, ఎవరికి చెప్పుకోవాలా? అంటే దోపిడీ. ఈరోజు ఆకృతి నిన్న ఫైర్ అయింది. ఎట్లయింది? తింటే ఆమ్యా మ్యామ్యా. డబ్బులు ఇస్తే ఏమైనా చేసేటట్టుగా ఉన్నాడు ఆయన. మునిరత్నం, నాట్ మునిరత్నం, మణిరత్నం. చెప్పినాం కమిషనర్కు, ఫిర్యాదు చేసినాం, ఏం ఫలం? ఏమైనా చేసుకోపోండి. ఇంతే, ఏడన్నా ఉంటుందా హాల్ చూసే? ఇప్పుడు భారతాల్ గోల్డెన్ ప్లాజా అని పేరు కట్టి ఓపెన్ గానే చేసినారు. దాని మీద మేము కోర్టుకు గానే చేసినాం, కోర్టులో జరుగుతుంది, దావా ఉంది కోర్టులో. కలెక్టర్కు ఫిర్యాదు చేసినాం, ఆర్డీఓకు చేసినాం, వాళ్ళంతా ఒప్పుకున్నారు. ఈ మున్సిపాలిటీ వాళ్ళు అయితే ఒప్పుకోరు. మేమేమన్నా సమాచార హక్కు మీద అడిగితే ఇవ్వరు. ఎవరికి చెప్పుకోవాలి సార్ మా బాధ? ధర్మాలు చట్టం అదే, దగ్గర దగ్గర 50 లక్షల వరకు పోతుంది. కమిషనర్ గారికి ఆయన వైస్ చైర్మన్ గారు అడిగినారంట, సార్ మున్సిపాలిటీకి రెవెన్యూ వస్తుంది కదా, పాట పెట్టండి అని. పెట్టచ్చు కదా అది సార్.